సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ సీఎం ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు? పబ్లిక్ పల్స్ అది ఎలా ఉంది? కేసీఆర్ గారి పనులు అంటే మేబీ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు వచ్చిన తర్వాత అంతకుముందు చాలా భయాలు ఉండేది. ఇప్పుడు నేను కూడా ఏపీని ఓకే అంటే ఫస్ట్ స్టార్టింగ్లో 14లో వచ్చినప్పుడు చాలామంది భయపడ్డారు అంటే గొడవలు జరుగుతాయి అలాంటివి అయితే ఏం లేవు. అది చాలా బాగా నచ్చింది. ప్లస్ అప్పుడు 2014 ఎలక్షన్లో ఎమోషన్స్ జరిగాయి. అందుకే మీరు చూసుకుంటే ఇక్కడంతా టీడీపీ వాళ్ళు టీడీపీ కోటేశారు. కానీ 2019 మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అదే ఆయనలో ఉన్న పాలన గొప్పతనం అంటే చెప్పాలంటే అది. అంటే 19కి వచ్చేప్పటికి ఇలా కాదు మనం 100% ఇక్కడ ఉండిపోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఇప్పుడు జస్ట్ ఆలోచిస్తుంది అంటే గవర్నమెంట్ గురించి అని కాదు కానీ బయాస్డ్ అని కాదు కానీ మేబీ ఇంకా ప్రాబ్లం ఏముంటుందంటే ఇందులో అది ఎవరైతే టికెట్లు ఇచ్చారో అవి కొంచెం చేంజెస్ చేసింటే మేబీ ఈ ఒపీనియన్ కూడా చెప్పుకోండి కాంగ్రెస్ మేబీ 10 ఇయర్స్ నుంచి ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళనే చూస్తున్నారు కదా. సో అది చాలా ఇంపార్టెంట్ అందులో. అది ఫైనల్గా ఎవరో అధికారం మారుతుందంటారా లేకపోతే హ్యాట్రిక్ మళ్ళీ కేసీఆర్ గారు అవుతారా? అది నెక్ టు నెక్ ఉండొచ్చు పోయా.